वॉर तो वन साइड ही है। लास्ट टाइम विराट कोहली की बैटिंग देखी हम लोग, बहुत प्यारी, एंड ये बार इतना फॉर्म में है विराट कोहली की, लास्ट टाइम जो चल रहा था ना आईपीएल का, सो अभी बदला आने पे बैठा हुआ है। और वी हैव सीन पाकिस्तान रिव्यूज द टीम ट्रेनिंग, वो लोग अनफिट है, ओके प्लेयर्स को देखे इतना अनफिट है कि कीपर के कैचेस छोड़ दिए, लेकिन विराट कोहली के कैचेस देखो, वो सबसे मोस्ट सबसे ज़्यादा रन्स है विराट कोहली के, सबसे मोस्ट वैल्यूबल प्लेयर है विराट कोहली, और प्लस हमारे इंडिया का हर एक प्लेयर मोस्ट वैल्यूबल प्लेयर है। अनएक्सपेक्टेबल बैटिंग है, फैंटास्टिक बॉलिंग है, फील्डिंग तो बात करो नको आप, सिराज हैदराबाद को रिप्रेजेंट कर रहा है एंड वी लिटरली लव सिराज दैट इज रिप्रेजेंटिंग हैदराबाद एंड वी ऑल आर हैदराबादीज एंड वी लव इंडिया। पाकिस्तान का बाप विराट कोहली जीतेगा भाई, जीतेगा इंडिया जीतेगा। वन साइड मैच अन्ना, ఎందుకంటే మన బ్యాటింగ్ లైనప్ అన్నది మంచిది, ఇంకా బౌలింగ్ లైనప్ అన్నది సిరాజ్, బుమ్రా, అక్షర్ పటేల్ వీళ్ళు చాలా టఫ్గా బౌలింగ్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు యుఎస్ఏతోనే ఓడిపోయినారు కదా పాకిస్తాన్ వాళ్ళు, ఇంకా వాళ్ళది కాన్ఫిడెంట్ లెవెల్ కూడా డౌన్ ఉంది వాళ్ళది. మన ఇండియా ఎట్లా ఉందంటే లాస్ట్ మ్యాచ్ గెలిచి ఉన్నాం మనము, ఇంకా మనది బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా టఫ్ ఉంది మనది. ఇంకా విరాట్ కోహ్లీ అంటే పాకిస్తాన్ ఎంబడి ఎట్లాగైనా ఆడతాడు వాడు. మన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా చాలా పవర్ఫుల్ ఉన్నారు, ఇంకా మన రిషబ్ పంత్ కూడా వచ్చినారు కదా, వాడు కూడా మంచిగానే ఆడతాడు. మన బ్యాటింగ్ బౌలింగ్ మనది టఫ్ ఉంది. వాళ్ళ దగ్గర ఏముందంటే బౌలింగ్ కాస్త వాళ్ళది ఉంది మంచిది, కానీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడి ఉన్నారు కదా, కాన్ఫిడెంట్ లెవెల్ కూడా చాలా డల్ ఉంటుంది వాళ్ళది. ఇంకా ఆ పిచ్లో మన స్పిన్నర్స్ ఉన్నారు, ఇంకా మన పేస్ బౌలింగ్ ఉంది కదా, బౌలింగ్ లైనప్ అనేది చాలా టఫ్. మన ఇండియా టీంలో మన ఇండియా బౌలింగ్ లైనప్కి ఆడాలంటే వాళ్ళు చాలా టఫ్, అంతే. ఇండియా అంటే వన్ సైడ్ మ్యాచ్, ఇది ఇండియా కంపల్సరీ బ్యాటింగే తీసుకుంటుంది. ఇండియా 140-150 కూడా ఇండియా కొడితే వన్ సైడ్ మ్యాచ్, అది వన్ సైడ్ మ్యాచ్, వన్ సైడ్ ఇండియా. విరాట్ కోహ్లీ షో టుడే, విరాట్ కోహ్లీ షోనా? ఇంకా అంటే వాళ్ళు కూడా కొంచెం ఆల్రౌండర్లే కదా, ఆల్రౌండర్లే చూడలే. నిన్న యుఎస్ఏ నుంచి ఓడిపోయినాడు, అవును, మళ్ళా ఇండియా నుంచి గెలుస్తారా? గ్రౌండ్ కండిషన్ మాత్రం చూడాలనా, ఎట్లా ఉంటుంది ఏమో మనకేం తెలుసు. ఇలా విరాట్ కోహ్లీ ఎంత కొడతాడు? 50 ఎక్కువనే కొడతాడు. మన ఇప్పుడు పాకిస్తాన్లో కూడా స్ట్రాంగ్ ఉన్నారు కదా, ఎట్లా అంటావు? ఇండియాలో కూడా ఉన్నాయి అన్న స్ట్రాంగ్, ఇండియాలో కూడా ఉన్నాయి. రోహిత్ శర్మ ఉంది, విరాట్ కోహ్లీ ఉంది, అందరు ఉన్నాడు. కోహ్లీ కొట్టారు, 100 పైననే కొట్టారు కోహ్లీ రోజు. ఇండియా జీతేగా భాయ్, ఎసా క్యూ బోల్ తో ఫీల్ దో మ్యాచ్ జీతే సో ఇండియా బోల్ తో ఉంది బోట్ టగఫర్ ఏబుల్ కే బోల్ టగఫర్ చల్తా వో హోతే జాతే రతా హై పర్ యుఎస్ కే హాత్ పే హార్ గయే పాకిస్తాన్ వాలే క్యా కర్తే థే మ్యాచ్ మే హోతే జాతే రతా వో హార్ జీత్ కా చాన్స్ రతా హై ఫిర్ భీ ఇండియా కు బోల్ తో డిఫీట్ కర్నే కే లియే ఇన్ లోగ్ బోట్ స్ట్రగల్ కర్ రహే కర్ రహా ఉస్సే ప్రయాస్ ఉన్ లోగ్ భీ కర్ రహా హై జైసా चन्नी स्तून होता भैया, खेलने से होता है, दिखावा से क्या होता है. अभी कौन कौन फॉर्म में? फॉर्म में हार्दिक पांड्या है उसका भी, इंडिया का विराट कोहली. आज टॉस जीते तो क्या लेना चाहिए? बैटिंग, बैटिंग लेना, बैटिंग लेना. డౌట్ అన్న, ఇండియా విన్ అవుతుంది. ఎవరైనా ఎవరైనా వరల్డ్ 11 తెచ్చినా కూడా ఇండియా విన్ అవుతుంది. ఇండియా ఇస్ బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. పాకిస్తాన్ కూడా ఇప్పుడు స్ట్రాంగ్ టీమ్ అనేసి అంటారు అందరూ. పాకిస్తాన్ ఎవరు చెప్పారు స్ట్రాంగ్ టీమ్? యుఎస్ఏ తో ఓడిపోయింది, ఇండియా ఇంత బెస్ట్ టీమ్ ఉంది. చూడండి మీరు ఒకసారి ప్లేయింగ్ 11 ఏమంటారు కెప్టెన్ సార్? సేమ్, ఇట్స్ గుడ్. మై ఆన్సర్ ఇస్ ఆల్సో ద సేమ్. మై ఆన్సర్ ఇస్ ఆల్సో ద సేమ్. ఓన్లీ ఇండియా విల్ విన్ అండ్ ఇండియా అండ్ ఇండియా ఆల్వేస్ ఇండియా ఆల్వేస్ ఇండియా. ఈ రోజు చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ రెగ్యులర్ మ్యాచ్ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరగబోతుందని ఆశిస్తున్నాము. మేము ఎంతగానో ఇండియా ఎప్పటిలాగే ఇండియా పాకిస్తాన్ మీద గట్టి పోటీ ఇస్తూ విన్ కావాలని ఆశిస్తున్నాము. ఎస్, చూసుకుంటే మన దాంట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శివన్ దూబే లాంటి పెద్ద పెద్ద హిట్టర్లు ఉన్నారు కాబట్టి అలా ఎంత పెద్ద బౌలింగ్ ఉన్నా మనకు నో ప్రాబ్లం. లెట్స్ ఇండియా విన్, ఇండియా ఖచ్చితంగా విన్ అవుతుంది. ఇండియా పాకిస్తాన్ మనకి ఎప్పటి నుంచి యుద్ధం జరుగుతుంది, ఈసారి పక్క ఇండియా మ్యాచ్. విరాట్ కోహ్లీ అంతవరకు అయితే సాధ్యం అవుతుంది, ఇక పాకిస్తాన్కి సిద్ధం అంటే విరాట్ కోహ్లీ ఒక్కడే యుద్ధం. సూపర్ ఉంటుందని ఎలా భారీ పొరత్తు ఉంటుంది, సూపర్ ఉంటుంది మ్యాచ్.
అంటే ఇప్పుడు ఇప్పటిదాకా చాలా సార్లు ఓడిపోయింది ఇండియా తోటి, ఈసారి కశ్మీర్ ఉంటది ఏ మళ్ళా సేమ్ ఓడిపోవడం అంతే, దానికి అలవాటే కదా. మన పాకిస్తాన్ తో ఇండియాకి వెళ్ళడం కంపల్సరీ. విరాట్ కోహ్లీ ఉన్నాక మనకు తిరిగి లేదు. మన విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ కి డాడీ మన విరాట్ కోహ్లీ. కానీ వాళ్ళ బౌలింగ్ ఆర్డర్ ఎంత కూడా బాగుంది అన్నమాట. బాబర్ ఆజమ్ వీళ్ళందరూ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నారు. అయితే కానీ రోహిత్ శర్మ ఒక టెక్నిక్ తోనే వస్తుండు, మంచి ప్లేయర్ యంగ్ ప్లేయర్స్ తోనే వస్తుండు కంపల్సరీ. ఆల్రెడీ మనం ఒక మ్యాచ్ చూసిన ఐర్లాండ్ తోని ఎట్లా ఎన్ని వికెట్లు తీసిరో. అమెరికాలో న్యూయార్క్ లో జరుగుతుంది కదా, పిచ్ పరంగా చూస్తే కూడా బౌలింగ్ పిచ్ అనేసి అంటారు. అయితే నాకు తెలిసిన వరకు అయితే ఫస్ట్ టాస్ గెలిచి మనం బౌలింగ్ తీసుకోవాలి, ఎందుకంటే మా దాంట్లో స్పిన్నర్లు మంచుకున్నారు బౌలర్లు మంచుకున్నారు. మ్యాచ్ ఇవాళ చాలా ఉత్కంఠంగా జరుగుతుంది అన్న, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అంటే అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రజలకు కూడా మన ఇండియా వాళ్ళకి కూడా మన ఇండియా గెలవాలని చాలా ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ ఇండియా పక్కా గెలుస్తుంది అన్న మ్యాచ్. వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉన్నామో, మేము ఈసారి ఖచ్చితంగా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నా మన వాళ్ళు ఐపీఎల్ ఆడారు కాబట్టి అందరు ఫామ్లోనే ఉన్నారు. సో నాకు తెలిసి ఇంకా మన బౌలింగ్ లైనప్ మీద బాగానే ఉంది, స్పిన్నర్స్ కూడా బాగానే ఉన్నారు, ఆల్రౌండర్స్ మంచిగా ఆడుతున్నారు. పైగా లాస్ట్ టైమే రోహిత్ శర్మ ఆఫ్ సెంచరీ చేశారు కాబట్టి ఇక కంపల్సరీ ఇండియాకే 99% ఛాన్సెస్ ఉంది. మోస్ట్లీ మనకి యూఎస్ పిచ్చులు చూసినట్టు హై స్కోరింగ్ అయితే ఇక్కడ కనిపించలేదు. మోస్ట్లీ 2-3 మ్యాచ్లు మాత్రం 200+ అయితే దాటింది. ఇప్పుడు నిన్న జరిగిన ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే 200+ అదొకటి, ఇంకా తర్వాత యూఎస్ అండ్ కెనడా మ్యాచ్లో 200+. మిగతా పిచ్చులు చూసుకుంటే మోస్ట్లీ అన్ని బౌలింగ్ పిచ్చులే ఉన్నాయి. సో కాబట్టి ఇంకా మోస్ట్లీ వికెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ మన ఇండియా బౌలింగ్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి అనిపిస్తుంది.